ఏమంటా మీ ఇంటి పేరు బుర్రా అయిందో, సాయిమాధవ్ బుర్రా. ఆ బుర్రా ఎంతో మందికి ఉపయోగపడుతోంది. సో ఎన్నో స్టార్ డైలాగ్స్ రాశారు మీరు ఎన్నో సినిమాలకి. సో ఈ జర్నీ ఎలా ఉంది సార్? బాగుందమ్మా, హ్యాపీ. అంటే ఎలా ఎలా అయితే బతకాలనుకున్నానో అలా బతుకుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది. అంటే సింప్లిసిటీ చిన్నప్పటి నుంచి వచ్చిందంటే జనరల్గా ఒకలా పుడతాము, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండదు, తర్వాత ఎదుగుతూ ఉన్న కొద్దీ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఫినాన్షియల్గా ఒక సపోర్ట్ వస్తుంది, చేంజెస్ కూడా వస్తాయి మనలో బిహేవియర్లో. బట్ మీలో ఎటువంటి చేంజెస్ కనపడవు మాకు? ఏమో నాకు తెలియదమ్మా, నాకు తెలిసింది నాకు నాకు నచ్చినట్టు, నాకు వచ్చినట్టు నేను బతకడమే. నాకు నచ్చినట్టు నేను ఉంటా, అంతేగాని సింపుల్గా ఉండాలి, లేకపోతే హుందంగా ఉండాలి, లేకపోతే దర్పంగా ఉండాలి అని ఏదో వాంటెడ్గా ప్రయత్నించి నేను అట్లా ఉండను. నా నేను ఎలా ఉంటానో అలా ఉంటాను, అంతే. నాకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను, అంతే. అసలు ఏమి ఇష్టం సార్ మీకు? అంటే ఇంకా సినిమాలు, డైలాగ్స్, ఇదేనా జీవితం? ఇంకేదన్నా సంథింగ్, మాకు తెలియని జీవితం ఏదన్నా మీకు గడిపేస్తూ ఉంటారా? లేదమ్మా, సినిమానే అంతే. సినిమాకి పనిచేయటం, సినిమా చూడటం, సినిమా చూడటం, సినిమా రాయటం, సినిమా చూడటం, సినిమా గురించి మాట్లాడటం, ఏదైనా సినిమానే. సినిమానే జీవితం. అంతే అంతే అంతే. నాటకాలుతో మొదలైంది, అక్కడ నుంచి తర్వాత సీరియల్స్ చేశారు, ఆ తర్వాత ఇప్పుడు సినిమాలు ఇంక చెప్పకలేదు, స్టార్ రైటర్. ఈ జర్నీ అంతట్లో కూడా ఏదన్నా వ్యత్యాసాలు ఉన్నాయా? వ్యత్యాసాలు అంటే దేనిలో? సీరియల్స్కి, నాటకాలకి, సినిమాలకి ఉంటుందిగా ఆటోమేటిక్గా. ఎటువంటి వ్యత్యాసం? సినిమాకి తల్లి లాంటిది నాటకం, నాటకం నుంచి సినిమా పుట్టింది. సీరియల్ అనేది నాకు తెలిసినంతవరకు నేను అనుకోవటం, అంతకుముందు ఈ మ్యాగజైన్స్లో సీరియల్స్ వస్తుండే చూడమ్మా, మ్యాగజైన్స్లో వాటికి వాటి తరపున వచ్చింది వాటి బదులుగా. ఓకే, అంటే అంతకుముందు ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు టైంపాస్ కోసం చక్కగా నావెల్స్ చదువుకునేవాళ్ళు, అలాగే ఈ పత్రికల్లో వచ్చేటువంటి సీరియల్స్ చదువుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు టీవీలు చూస్తున్నారు, టీవీలో ఈ వాళ్ళు అంతకుముందు ఏ సీరియల్ అయితే చదివేవాళ్ళో, ఏ నవల అయితే చదివేవాళ్ళో వాటికి వాటి ప్లేస్లో ఇప్పుడు సీరియల్స్ చూస్తున్నారు. పోతే నాటకం అనేది జనానికి ఏం కావాలో మనకు తెలిసేలా చేస్తుంది నాటకం అనేది. రెండు, అతి తక్కువ సమయంలో ఎక్కువ కథను ఎలా చెప్పచ్చు అనేది నాటకం నేర్పిస్తుంది. ఇప్పుడు నాటిక అనే ప్రక్రియ ఉందనుకోమ్మా, 45 నిమిషాల నుంచి గంటలోపు చెప్పేసేయాలి. అది ఎంత పెద్ద కథ అయినా సరే, ఒక మహాభారతాన్ని నాటిక రాయాల్సి వస్తే 45 నిమిషాల నుంచి 50 నిమిషాలలోపు చెప్పేసేయాలి. దానివల్ల ఏంటి, ఎంత పెద్ద సన్నివేశాన్నైనా, ఎంత పెద్ద సమస్యనైనా తక్కువ సమయంలో ఎలా చెప్పొచ్చు అనేది నాటిక నేర్పిస్తుంది. అది సినిమాకి బాగా ఉపయోగపడుతుంది. సినిమాకి కావాల్సింది కూడా అదే, దాదాపుగా 4-5 గంటలు చెప్తే తప్ప న్యాయం జరగదు అనేటువంటి కథని కూడా ఒక 2 అవర్స్లో మనం చెప్పేసేయాలి. దీనికి నాటకం బాగా పనికొస్తుంది. అందుకే ముందు నుంచి చూసినా కూడా మీరు నాటక రచయితలు, రంగస్థల రచయితలు సినిమాలో బాగా రాణించారు. ఎంఏ సన్నాధరావు గారు కానీ, ఒక ఆత్రేయ గారు కానీ, ఇంకో గణేష్ పాత్రరావు గారు కానీ, గొల్లపూడి మారుతిరావు గారు కానీ, పరుచూరి బ్రదర్స్ కానీ, అందరూ కూడా నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే. సో సినిమా నాటకంలో కనుక అనుభవం ఉంటే సినిమాకి బాగా హెల్ప్ అవుతుంది. ఇకపోతే సీరియల్ విషయానికి వచ్చేసరికి, సీరియల్కి దానికి ఉండే ప్రత్యేకత దానికి ఉంది. అంటే ఒక 30 నిమిషాలు చెప్తే తప్ప ఈ సీన్ కరెక్ట్గా పండదు, ఈ సన్నివేశం మనం 30 నిమిషాలు చెప్తే తప్ప కరెక్ట్గా ఎమోషన్స్ అన్నీ మనం జనానికి మనం కన్వే చేయలేము అనేటువంటి సీన్ ఏదన్నా దొరికినా సినిమాలో అది 3 నిమిషాలు చెప్పేసేయాలి, ఇంకా చేతయితే 1 నిమిషంలో చెప్పేసేయాలి. కానీ సీరియల్లో 30 నిమిషాలు టైం తీసుకొని హ్యాపీగా చెప్పేసేయచ్చు, హ్యాపీగా చెప్పేసి 30 నిమిషాలు నిజ జీవితంలో ఆ సన్నివేశం ఎలా జరుగుతుందో అలా యాజ్ ఇట్ ఈజ్గా 30 నిమిషాల పాటు మనం చూపించవచ్చు సీరియల్కి. అయితే అది జరగట్లా, జరుగుతుంది ఏంటంటే నిమిషంలో చెప్పేసేసేదాన్ని కూడా వీళ్ళు 30 నిమిషాలు చెప్తున్నారు. ప్రజెంట్ డేస్లో సీరియల్ అలా వాడుతున్నారు, అలా వాడకూడదు. 2 నిమిషాలు చెప్తే చాలు ఈ సీను అనుకునేది 2 నిమిషాలే ఉండాలి. అది 20 నిమిషాలు చెప్పే సీన్ని మనం 2 నిమిషాల్లో రాయాల్సిన అవసరం లే సీరియల్కి. 20 నిమిషాలు చెప్పేసి 20 నిమిషాలు చెప్పచ్చు హాయిగా, 2 నిమిషాలు చెప్పేది 2 నిమిషాలే చెప్పాలి. ఆ సీన్లో ఉన్న డెప్త్ను బట్టి అది ఎంత ఉంటే అంత హ్యాపీగా చెప్పేసేయచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారు, 1 నిమిషంలో చెప్పినా సరిపోద్ది తీసాను అనుకునేది కూడా 10 నిమిషాలు చెప్తున్నారు. దానివల్ల సీరియల్స్ లాగ్ అవ్వడం, బోర్ కొట్టడం జరుగుతుంది. నేను రాసినప్పుడు ఎప్పుడు అలా రాయలే.
ఓకే, కానీ ప్రెసెంట్ ప్రతి ఒక్కరి లైఫ్ కూడా చాలా బిజీ బిజీగా ఉంటుంది సార్. ఎవరికి వాళ్ళు లేచామా తిన్నామా ఉద్యోగం చేసుకున్నా వచ్చామా, ఈ బిజీ స్కెడ్యూల్లో సీరియల్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందా సినిమా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందా వాళ్ళకి? రెండు చూసే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కూడా సినిమా ఇంపాక్ట్ దేని మీద ఉండదమ్మా, సినిమా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అంత ఇంపాక్ట్ ఏది ఇవ్వలేదు. నాటకం ఇస్తుంది ఇంపాక్ట్, ఆ తర్వాత నాటకం కంటే ఎక్కువ సినిమా ఇస్తుంది.